Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Varahi 3.0 Isaraina Marena Terapaiki Diesel Kharchu Satirlo Ipatiki Rendu Dasala Purti Chesukunna Varahi Yatra Mudo Dasaku Siddhamavutondi Indulo Bhaganga Yenela Padava Tedi Nunchi Sumaru 9 Rojula Patu Uttarandhra Jillalo Ee Paryatana Undabothondi ఈ సందర్భంగా పవన్ వారాహి యాత్ర వల్ల ఇప్పటివరకు జనసేనకు ఒరిగిందేంటి, కార్యకర్తలకు కలిగిందేంటి అనేది ఆసక్తిగా మారింది. దీంతో వారాహి 3.0 ఎలా ఉంటే బెటర్ అనే చర్చ తెరపైకి వచ్చింది. అవును, వారాహి 3.0 యాత్రకు జనసేన అధినేత పవన్ రెడీ అవుతున్నారు. ఈ నెల 10 నుంచి ఆయన యాత్ర చేయనున్నారు. అయితే ఈ యాత్ర ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నారన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటివరకు వారాహి యాత్ర పేరుతో 2 జిల్లాల్లో ఆయన కలి తిరిగారు. ఈ యాత్రపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జన సైనికులు పెద్దగా ఎలాంటి దిశానిర్దేశం చేయలేకపోయారనే వాదన వినిపించింది. తొలి దశలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని సెలెక్టివ్ నియోజకవర్గాలలో వారాహి యాత్ర చేపట్టిన పవన్ అక్కడ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిని విమర్శించారు. ఫలితంగా వైసీపీ నాయకులతో డబుల్ డోస్ తీసుకున్నారు. అనంతరం మళ్లీ ఆ టాపిక్ ఎత్తింది లేదు. ఇదే సమయంలో ముద్రగడ వర్సెస్ జనసేనగా సాగిన వ్యవహారం సంగతి తెలిసిందే. ఫలితంగా కాపు సామాజిక వర్గ ఓట్లలో చీలిక తెచ్చుకుంది జనసేన. ఇక పశ్చిమ గోదావరి జిల్లా యాత్రకు వచ్చేసరికి జనసేనకు తన వ్యక్తిత్వానికి కావలసినంత డ్యామేజ్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్. వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన గతంలో ఎన్నడూ లేనంత డ్యామేజ్ సంపాదించుకున్నారు. ఫలితంగా జన సైనికులను ఇరకాటంలో పడేశారు. గ్రామాల్లో వారి పరిస్థితి కక్కలేక మింగలేక ఉన్నట్లుగా తయారైందని అంటున్నారు. ఇప్పుడు వారాహి 3.0 అంటున్నారు పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలను కవర్ చేయనున్నారు. అయితే ఎక్కడైనా పవన్ సరిగ్గా వ్యవహరిస్తారా? జనసేన నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారా? స్థానిక నాయకులకు అట్లీస్ట్ ఇన్ఛార్జ్లకు వారాహిపై స్థానం కల్పిస్తారా? వారిని జనాలకు పరిచయం చేసి వారి గెలుపు కోసం పనిచేయమని సూచిస్తారా అనేది ఆసక్తిగా మారింది. అలాంటి పనులేమీ చేయకుండా కేవలం యాత్రలో పాటలు, కుర్రోళ్ల కేకలు, వాహనంపై పవన్ ఊరేగింపు, అనంతరం విమర్శల తాలింపు, వివాదాస్పద వ్యాఖ్యల మేళవింపుగా సాగితే మాత్రం జనసేన ప్రతిష్ట, పవన్ గౌరవం మరింత పాతాళానికి దిగజారడం మినహా ఈ వారాహికి వాడిన డీజిల్ డబ్బుల ప్రతిఫలం కూడా దక్కదని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ సూచనలు పరిగణలోనికి తీసుకుని పవన్ తన పంధా మార్చుకుంటారా? అవాకులు చవాకుల స్థానంలో కార్యకర్తలకు దిశానిర్దేశాలు చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి.